అమ్మగారు, మిమ్మల్ని చూడ్డానికి ఎంతకాలం పట్టింది. మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు. అవునా? నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నట్టు. నీకెంతమంది పిల్లలు? అయ్యో, నాకెక్కడమ్మా పిల్లలు? ఆ దేవుడు ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాకెళ్ళిపోయాడు. మీ ఆయనకేమైంది? ఎవరికి తెలుసమ్మా అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదనుకోండి. నేను పురిటికని పుట్టింటికి వెళ్ళొచ్చానా? అప్పటినుంచి ఇతగాడి వాళ్ళకు ఇలాగే ఉంది. అంతేనా? ఆ బాధలో అప్సెట్ అయి ఉంటాడు. ఒక విషయాన్ని వచ్చినప్పటి నుంచి అడగాలి అనుకుంటున్నాను, మర్చిపోతూనే ఉన్నాను. ఏంటమ్మా అదే? ఆ ఇంటికి అంత పెద్ద తాళం వేశారు కదా, అందులో అంతగా ఏముంది? అందులో ఏమీ లేదమ్మా. పెదబాబు గారి ఎస్టేట్ కొన్నాక పాత సామాన్లన్నీ అందులో పడేశారు. అప్పుడే ఆ తాళం దొరికింది. సరే, దొరికింది కదా, ఎందుకు దాన్ని మూలన పడేయడమని ఆ ఇంటికి ఆ తాళాన్ని వేశారు అంతే. దానికి ఎక్కడుంది? అది మా ఆయన దగ్గర ఉంది. లోపలికి వెళ్ళి చూడాలని ఏదో క్యూరియాసిటీ. ఆ తాళం ఇస్తావా? అంతేనా? ఇప్పుడే తీసుకొస్తాను, ఉండండి. ఏ ఆంజనేయులు, అమ్మగారికి ఆ పాతింటి తాళం చెవి కావాలంటే ఇవ్వు. తాళం వేసినప్పటి నుంచి నీ దగ్గరే ఉంచుకున్నావుగా, ఇప్పుడు అడుగుతున్నారు ఇలా ఇవ్వు. ఇవ్వమంటుంటే నువ్విస్తావా లేదా? నువ్వు ఇవ్వకపోతే నేనే తీసుకుంటాను. ఇప్పుడేం చేస్తావు? అమ్మగారు, అమ్మగారు, తాళం చెవి అడిగారుగా. అవును, ఇవ్వు. మనకి తీరిక ఎక్కడ దొరుకుతుందిరా, మనమే తీరిక చేసుకోవాలంతే, లేకపోతే వీళ్ళు వదిలిపెట్టరుగా. అవునవును, తీరిక చేసుకుని అన్ని చోట్ల తెగ తిరుగుతున్నట్టే మాట్లాడతారు. ఈ మగవాళ్లే ఇంత చెప్పేది ఒకటి చేసేది ఒకటి. హాయ్ అంకిల్. హాయ్ కార్తీక్. హలో అంకిల్. ఏమయ్యా, ఫ్యూచర్ లో నాలాగా సినిమాల్లోకి వస్తావా లేక మీ అన్నయ్య లాగా డిపార్ట్మెంట్ లోకి వెళతావా? లేదంకిల్, నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను. యా, దట్స్ ఇట్. సరిపోయింది. కానీ మామూలుగా రానంకిల్, మీలాగా యాక్షన్ హీరోలో ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నాను. అంతే కదా కార్తీక్, అందరూ నిన్ను ఆంధ్ర బ్రూసులే అనేలాగా నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను కదా రా. వీడికి అదొకటే తక్కువ. ఎందుకు అలా అంటావు? నా తమ్ముడికి ఏం తక్కువ ఏంటి? అదే కదా, సినిమా వాళ్ళైనా సరే పోలీస్ వాళ్ళైనా సరే పెళ్ళైన తర్వాత పర్సనల్ లైఫ్ అంతా అష్ట కష్టాలే. చాలు చాలు, చిన్నమ్మి ఫస్ట్ క్లాస్ గా వంట చేస్తుంది, తింటూ మాట్లాడుకుందాం. అక్కడే వదిలిపెట్టొచ్చాను కదా, ఇక్కడికి ఎలా వచ్చింది?